హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్, అవి డిజైన్స్ అవి ఎలా ఉన్నాయో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అన్నీ చేసుకోవట్లేదు, కొన్ని మాత్రమే, తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొన్ని షేర్ చేసుకుంటాను. సో లేదు అంటే ఏదైనా వీడియోలో నేను ఇంక్లూడ్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అందులో 3 ఆప్షన్స్ వస్తాయి, ఆల్ అని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. సో అప్పుడు నా వీడియోస్ అనేవి మీరు చూడొచ్చు. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, చేయకపోతే ఏమవుతుందంటే నా నోటిఫికేషన్ అనేది మీకు రాదనమాట. సో అప్పుడు నేను వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు రావన్నమాట. సో అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటున్నాను. సో వెజ్ అయినా నాన్ వెజ్ అయినా మనకి కర్రీస్ అనేవి ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఒక మంచి ఛానల్ అయితే ఉంది, అదే వైష్ణవి కిచెన్ బ్లాగ్స్ అన్నమాట. సో మనకి చాలా ఈజీగా సింపుల్గా రెసిపీస్ అనేవి వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. సో చాలా టేస్టీగా కూడా చేస్తుంటారు. సో ఎవరైనా సరే కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే కనుక ఆ ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఆ ఛానల్ని. సో నేను లింక్స్ అనేవి నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో వాళ్ళ ఛానల్ని సపోర్ట్ చేయండి. సో అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ వచ్చేసి క్రీమ్ అండ్ బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి కాటన్ మెటీరియల్ అన్నమాట. ఇదేంటంటే మనం దీన్ని డ్రెస్ లాగా యూజ్ చేయొచ్చు, లాంగ్ ఫ్రాక్ లాగా యూజ్ చేయొచ్చు. సో మనకి గేరా అనేది చాలా పెద్దగా వస్తుంది అన్నమాట. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఇలా బటన్స్ ఇచ్చారు, ఇక్కడ బ్లూ అండ్ వైట్ గోల్డ్ కాంబినేషన్లో ఇచ్చారు. మనకి ఇదంతా పైపింగ్ వస్తుంది అన్నమాట, బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్లో పైపింగ్ అనేది వస్తుంది. సో నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది, అంటే మరీ మనకి నెక్ అంత డీప్ అయితే ఉండదు. సో నేను ఎక్కువ అయితే షార్ట్ హ్యాండ్సే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నాకు షార్ట్ హ్యాండ్సే ఇష్టము. సో చూసారు కదా, నేను ఇలా క్లాత్ అనేది ఇక్కడ వేయించుకున్నాను అన్నమాట. హ్యాండ్స్ అయితే ప్లెయినే వచ్చాయి, సో నేను బార్డర్ అనేది ఎక్స్ట్రా వేయించుకున్నాను. సో మెటీరియల్ మొత్తం ఎలా అంటే మనకి ఇలా లైన్స్ లైన్స్ లాగా వస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా మొత్తం చూసారు కదా, ఇలా ఇలా వస్తుంది. సో బార్డర్ వచ్చేసి మనకి ఇలా కింద వచ్చేసి మనకి బ్లూ ఎల్లో ఇలా మనకి గోల్డ్ అంతా మిక్స్ అయ్యి మనకి బార్డర్ అనేది పెద్దగా వస్తుంది. సో ఇదేంటంటే లాంగ్ ఫ్రాక్కి, కాకపోతే దీనికి మనకి ఎక్స్ట్రా చున్నీ కూడా ఇచ్చారు, చున్నీ అలాగే ప్యాంట్ కూడా మనకి క్రీమ్ కలర్లో ఇచ్చారన్నమాట. సో ఇది లాంగ్ ఫ్రాక్ కాబట్టి నేను అంతా యూజ్ చేయను, ఓన్లీ ఫ్రాక్ లాగానే యూజ్ చేస్తానన్నమాట. సో ఇది ఫస్ట్ వన్, అంత వెయిట్ ఏమి ఉండదు, అంటే కాటనే కాకపోతే అంత వెయిట్ ఉండదు. సో ఇది ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెట్టెడ్ పర్పుల్ కలర్, ఇది వచ్చేసి మనకి గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది, కానీ ఫుల్ వర్క్ ఉంటుంది, ఇదంతా ఫుల్ వర్క్. ఇది వచ్చేసి బనారస్ అంటారా, ఈ మెటీరియల్ పట్టు మెటీరియల్ లాగా ఉందన్నమాట. సో ఇది మరి ఏమంటారో తెలియదు, బనారస్ అనుకుంటున్నాను. సో ఇది మెటీరియల్ చూడడానికి అయితే పట్టులాగా కనిపిస్తుంది. సో వర్క్ వచ్చేసి ఇలా హెవీగా ఉంటుందన్నమాట మొత్తం. ఇదంతా కూడా మనకి స్టోన్ అండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది, స్టోన్ అండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది. సో ప్యాడెడ్ అన్నమాట, ఇవి ప్యాడ్స్ వచ్చాయి. మిడిల్లో వచ్చేసి మనకి ఇలా చిన్న చిన్న బటన్స్ ఇచ్చారన్నమాట, అంటే ఓపెన్ కాదు, జస్ట్ షో కోసం. మెటీరియల్ మొత్తం నెట్టెడ్ ఇది. అలాగే బార్డర్ కూడా మనకి ఇలా ఇది పట్టులాగా ఉంది మెటీరియల్. మనకి పైన ఏదైతే ఇచ్చారో సేమ్ అదే మెటీరియల్లో మనకి, అంటే ఈ డిజైన్ అనేది చేంజ్ అయిందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఉంది, చూసారు కదా, ఇలా వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఇలా, ఇది కూడా అంతే సేమ్ డ్రెస్ లాగా యూజ్ చేయొచ్చు, లాంగ్ ఫ్రాక్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. గేరా కూడా చాలా పెద్దగా ఉంటుంది, ఒకవేళ నేను పిక్ ఉంటే కనుక పక్కన ఇన్సర్ట్ చేస్తాను. సో ఇదైతే నాకు తెలిసి పిక్ లేదు, ఫొటోస్ అన్నీ డిలీట్ అయిపోయాయి అదన్నమాట. నెక్స్ట్, మ్యాక్సిమం నా దగ్గర అన్నీ నెట్టెడే ఉంటాయి, కాటన్ చాలా తక్కువ.
నెట్టెడు లేదు అంటే కనుక సిల్క్ మెటీరియల్ ఆ టైప్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి నా ఫేవరెట్ అన్నమాట, ఇది ఫేవరెట్. కానీ నేను అసలు దీన్ని చాలా తక్కువ అన్నమాట అంటే వేసుకోవడం, ఒక్కసారేమో వేసుకున్నాను, చాలా గ్రాండ్గా ఉంటుంది అసలు. చూసారు కదా, చాలా గ్రాండ్గా అంటే నెక్ ఒకటి సింపుల్గా వస్తుంది, ఇది మొత్తం స్టోన్ వర్కే ఉంది. చూసారు కదా, ప్యాడెడ్ ఉన్నాయి, లోపల ప్యాడెడ్ వచ్చిందన్నమాట. సో ఇదంతా కూడా మనకి వైట్ అండ్ గోల్డ్, సారీ వైట్ కాదు, ఇవి కూడా ఎల్లో, లైట్ ఎల్లో స్టోన్స్ అన్నమాట. ఇవి వచ్చేసి గోల్డ్ కలర్, ఎల్లో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో స్టోన్స్ అన్నమాట ఇవి. సో లోపల అనేది మనకి కొంచెం షైనింగ్ రావడానికి కొంచెం గోల్డ్ మెటీరియల్ లాగా వేశారు, పైన మెటీరియల్ వచ్చేసి నెట్టెడ్ ఎల్లో కలర్ అన్నమాట. సో ఇది ఎల్లో అంటే ఎల్లో కూడా కాదు, ఇది మనకి లెమన్ ఎల్లో అంటారు కదా, కొంచెం ఆ టైప్లో ఉంటుంది. చూసారు కదా, కానీ చాలా బరువు ఉంటుంది. సో బార్డర్ అంతా కూడా ఇలా వస్తుందన్నమాట, ఇలా. వీటికైతే క్యాన్ ఏం రాలేదు, ఎందుకంటే ఇవి మనకి డ్రెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఏం రాలేదు. సో ఇది వచ్చేసి మనకి చున్నీ కూడా సేమ్ కలర్ ఇచ్చారన్నమాట. సో ఇది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది, నాకు తెలిసి ఇది తమ్నెల్లో చూసి ఉంటారు, సో తమ్నెల్లో ఇదే పెట్టాను. కానీ చాలా బరువు ఉన్నాయి, అన్నీ ఒకటేసారి ఇలా ఎత్తలేకపోయాను అన్నమాట, లిఫ్ట్ చేయలేకపోయాను. సో ఇది కూడా చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది అసలు. ఇది చూసారు కదా, నెక్కి మొత్తం ఇలా స్టోన్ వర్క్ వస్తుంది, బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా నెట్టెడ్ వస్తుంది, ఇలా నెట్టెడ్ వచ్చేసి పైన వచ్చేసి గోల్డ్ కలర్ ఇలా మనకి ట్రాన్స్పరెంట్, ఇది నెట్టెడ్ ఉంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి గోల్డ్ లేస్ లాగా వచ్చిందన్నమాట. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా మనకి పట్టు క్లాత్ లాగా గోల్డ్ కలర్ షైనింగ్ క్లాత్ అన్నమాట ఇది. సో ఇది వచ్చేసి గోల్డ్ కలర్ సిల్వర్ మెటీరియల్ వస్తున్నాయి కదా ఇప్పుడు. సో అది మనకి పార్ట్ పైన పార్ట్ మొత్తం మనకి నెట్టెడ్, నెట్టెడ్ మీద మనకి ఇలా వర్క్ ఇచ్చారన్నమాట, ఇలా చాలా బరువు ఉంది. ఇలా చూపిస్తుంటే కూడా ఇలా చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి. సో ఇలా కింద వర్క్ కూడా వర్క్ అనేది వచ్చిందన్నమాట. చూసారు కదా, ఇలా ఇలా ఇంత పెద్దగా బార్డర్ కూడా చూసారు కదా, ఇలా ఇది మొత్తం గోల్డ్ కలర్ లేస్ టైప్లో వచ్చింది, కానీ లేస్ కాదు, ఇది మెటీరియల్కే వచ్చినట్టుంది ఇది. సో ఇది వచ్చేసి రెడ్ కలర్ మెటీరియల్, బ్యాక్ సైడ్ వచ్చేసి గోల్డ్ కలర్ ఇలా ఉంది. చూసారు కదా, సో క్యాన్ రాలేదు, కానీ క్యాన్ రాలేదు, కానీ బార్డరే మనకి క్యాన్ అంటుంది, అంత హెవీగా ఉంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అన్నమాట, అది ఫ్రాక్ అంత బరువు ఉంది కదా, దాన్ని ఇలా ఇలా తీసేలోపు స్టాండ్ అనేది ట్రైపాడ్ అనేది జరిగిపోయింది అన్నమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ వన్, ఇది కూడా నా ఫేవరెట్ అన్నమాట, చాలా 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 బాగుంటుంది. కాకపోతే కొంచెం క్యారీ చేయడం కష్టం, ఎంత పెద్దది కదా, క్యారీ చేయడం చాలా కష్టం అన్నమాట. సో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది, మనకి మెటీరియల్ అనేది సిల్క్ మెటీరియల్ ఇది, కాకపోతే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది వర్క్ వచ్చేసి మనకి ఇలా ఎంబ్రాయిడరీ లాగా వస్తుంది, కానీ ఎంబ్రాయిడరీ కాదు, ఇది థ్రెడ్ వర్క్. ఇది ప్యాచ్ లాగా అనిపిస్తుంది నాకు. పైన వచ్చేసి స్టోన్స్ వచ్చాయి, ఇలా గోల్డ్ స్టోన్స్,
మొత్తం కూడా అవే వచ్చాయి. జస్ట్ కింద పార్ట్లో ఒక్కటి మనకి ఇలా హెవీగా ఇచ్చారు, పైన అంతా ఏమీ లేదు, ప్యాడెడ్ వచ్చేసాయి, ఇచ్చాడు అంతే. మనకి అంటే కట్ వచ్చిందన్నమాట ఇలా. సో ఈ పార్ట్లో మొత్తం మనకి వర్క్ వస్తుంది. మనకి కిందంతా ఏముండదు, జస్ట్ ఇలా ప్లెయిన్ ఉంటుంది, ప్లెయిన్ ఉంటుంది, క్యాన్ క్యాన్ ఉంటుంది అన్నమాట. అంటే ఇది సిల్క్ మెటీరియల్ కదా, కింద మనకి ఏమీ బోర్డర్స్ అలా ఏమి ఇవ్వలేదు కాబట్టి కొంచెం మనకి స్టిఫ్గా నుంచోడం కోసం అని చెప్పేసి క్యాన్ క్యాన్ ఇచ్చారు. చూపిస్తాను, క్యాన్ క్యాన్ కూడా మొత్తం ఫుల్గా ఇవ్వలేదు, జస్ట్ ఆఫ్ అంటే కింద మాత్రమే మనకి ఇలా. ఇది కూడా క్యాన్ క్యాన్ ఏమి అంత స్టిఫ్గా లేదు మనకి మెటీరియల్ లాగా. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు క్యాన్ క్యాన్లు అంటే చాలా స్టిఫ్గా నుంచుంటున్నాయి ఇలా. సో అలా అంటే కొంచెం క్యారీ చేయడం కష్టం, ఎందుకంటే కూర్చోవాలన్నా లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా చేయాలన్నా ప్రాబ్లమే కదా. సో అదన్నమాట. సో లాంగ్ ఫ్రాక్స్ అయితే అయిపోయాయి. సో నేను ఒకటి చూద్దాం అనుకుంటున్నాను మీకు. నాకు ఒకళ్ళు నాకు గిఫ్ట్ పంపించారనమాట, ఇది వచ్చేసి చోకర్. చోకర్ ఇది 1 గ్రామ్ గోల్డ్, ఇది 1 గ్రామ్ గోల్డ్ చోకర్ ఇది. సో ఇదేంటంటే వాళ్ళే హ్యాండ్మేడ్ అనమాట చేశారు, చూసారు కదా ఇది కనిపిస్తుందా. ఇవన్నీ మనకి గ్రీన్ కలర్ ఇవి పూసలు ఉంటాయి కదా, వీటిని ఏమంటారు ఇవి. జస్ట్ ఇది చైన్ ఏంటంటే మనకి నెక్కి ఎంత అయితే సరిపోతుందో అంత ఇలా. చూసారు కదా బాగుంది. అంటే ఇలా లాంగ్ ఫ్రాక్స్ మీదకి కానీ, లేదు అంటే లాంగ్ డ్రెస్సెస్కి కానీ, లేకపోతే ఇలా సింపుల్గా ఒక చోకర్ పెట్టుకుంటే చాలు, చాలా బాగుంటుంది. సో చూసారు కదా కింద వచ్చేసి చిన్న చిన్న ముత్యాలు వచ్చాయి. వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, చిన్న చిన్న బుట్టలు నాకు బాగా నచ్చాయి. చూసారా ఎంత బాగున్నాయో, అసలు చిన్నవన్నమాట. అంటే మనకి ఇది లాకెట్ అనేది కొంచెం పెద్దగా వచ్చింది కాబట్టి చిన్న బుట్టలు అన్నమాట ఇలా. చూసారా కనిపిస్తుందా ఫోకస్, ఇలా చిన్న బుట్ట. అంటే మధ్యలో లక్ష్మీదేవి వచ్చి కింద వచ్చేసి మనకి రెడ్ గ్రీన్ వైట్ స్టోన్స్ కాంబినేషన్లో వచ్చింది, కింద వచ్చేసి చిన్న పర్ల్ వచ్చిందన్నమాట. సో చాలా చాలా అంటే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి ఫ్యాషన్ పార్క్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్నమాట. సో నేను కుదిరితే కనుక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. కావాలి అనుకుంటే కనుక ఇది స్క్రీన్షాట్ తీసుకొని వాళ్ళని అడగండి. సో వాళ్ళు మీకు ప్రైజ్ అవన్నీ కూడా చెప్తారన్నమాట. అంటే నాకు ప్రైజ్ అవేం చెప్పలేదు, వాళ్ళు కొంచెం గిఫ్ట్ పర్పస్ కదా పంపించింది వాళ్ళది. వాళ్ళ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి ఫ్యాషన్ పాత్ అది అదన్నమాట. వీడియో చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.